వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ తమ టాలెంట్ చూపించాలని ప్రతి హీరో అనుకుంటాడు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తుంటారు. ఒక్కోసారి మన హీరోలు డబ్బు కోసం మోసం చేసే పాత్రల్లో కూడా నటిస్తూ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ వంటి నటులు ఇటువంటి పాత్రలకు పెట్టింది పేరు. ఇక ఈ మధ్యకాలంలో మన హీరోల్లో కొందరు ఇలా మోసం చేస్తూ డబ్బు సంపాదించే పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ అనాథగా కనిపిస్తాడు. డబ్బు కోసం ఇతరులను మోసం చేస్తూ బ్రతుకుతుంటాడు. డబ్బు కోసమే హీరోయిన్తో ప్రేమ నాటకం కూడా ఆడతాడు. ఇక మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలో తొలిసారి నెగిటివ్ షేర్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుని అందరినీ మోసం చేస్తుంటాడు. అలాగే హీరో నిఖిల్ స్వామిరారా సినిమాలో దొంగ పాత్రలో కనిపించాడు. పొట్టకూటి కోసం దొంగతనాలు చేసే అబ్బాయిగా తన నటనతో మెప్పించాడు. అలాగే ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. అందులో ఒకటి డబ్బు కోసం అందరినీ మోసం చేసే పాత్ర. ఇక విక్రమార్కుడు సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్గా ఒక పాత్రలో, దొంగగా మరో పాత్రలో కనిపించాడు. దొంగగా ఆయన పాత్రకు మంచి పేరు దక్కింది. అలాగే కేడీ సినిమాలో నాగ్ డబ్బు కోసం రకరకాల వేషాలు వేస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఇక కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా టైటిల్ను వాడుకున్న సుధీర్ బాబు ఈ సినిమా టైటిల్కి తగ్గట్లుగా మోసగాడిగా నటించారు. నాగ చైతన్య నటించిన దోచే సినిమాలో డబ్బు కోసం దొంగతనాలు చేసే హీరోగా కనిపించాడు. ఇక కాశ్మోర సినిమాలో కార్తీ డబ్బు కోసం దొంగబాబా అవతారం ఎత్తాడు. ద్వారకా సినిమాలో విజయ్ దేవరకొండ దొంగబాబా పాత్రలో నటించాడు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సరికొత్త కథలను ఎంచుకునే సూర్య హిందీలో సక్సెస్ అయిన స్పెషల్ 26 సినిమాను గ్యాంగ్ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా నటిస్తూ అందరి వద్ద డబ్బు గుంజుతుంటాడు. ఇక సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్ సినిమాలో ఈ నటుడు దొంగతనాలు చేస్తూ కనిపిస్తాడు. ఇలా ఈ హీరోలంతా మోసగాళ్ల పాత్రలో మనందరినీ మెప్పించిన వాళ్లే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.